మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్మాతల మండలి ప్రాతినిధ్యం లేకుండా సినిమా టికెట్ల ధరలపై చర్చించడం నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదని ఇప్పటికైనా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్మాతల మండలితో ప్రభుత్వం చర్చలు జరిపి ప్రజా అభిప్రాయాలను కూడా పరిగణలకు తీసుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిన్న సినిమా టికెట్ల ధరల మీద చిరంజీవి గారి బృందం ముఖ్యమంత్రి గారిని కలిసింది అంతకుముందు కూడా చిరంజీవి గారు కలిశారు అంతకుముందు నాగార్జున గారు ఒకసారి వచ్చారు ఏది ఏమైనప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు బయట ప్రపంచానికి తెలియడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు లేదా వాస్తవాలు ప్రజలకు తెలియాలి నిజానికి సినిమా టిక్కెట్ల ధరల ధరల పెంపు అనేది తగ్గించడం అనేది ఎవరి ఇష్యూ పబ్లిక్ ఇష్యూ అలాగే వాలంటరీ ఆర్గనైజేషన్స్ని అలాగే వాళ్ళ తరఫున ఎవరినైనా ప్రజాప్రాతినిధ్యాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటిది నిన్న కనబడలేదు అలాగే ప్రధానంగా ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులు నిర్మాతల మండలి రిప్రజెంటేషన్ లేదు కేవలం హీరోలు మాత్రమే అక్కడ ఉన్నారు హీరోలకి సినిమా టిక్కెట్ల పెంపుకి తగ్గించడానికి సంబంధం ఎవరికీ అర్థం కాకుండా ఉంది నిజానికి ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటిది నిజం తెలియాలి ప్రజలకి ఎందుకంటే లోపల ఇన్ టేబుల్ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలుస్తలేదు మీరు బయటకు వచ్చి చెప్పారు సానుకూలంగా స్పందించారు త్వరలో శుభవార్త తింటారు శుభవార్త శుభంకారులు పట్ట పలకడానికి నిర్మాతల వైపు నుంచి ఏ విధమైన రిప్రజెంటేషన్ లేకుండా హీరోలు ఒకళ్ళత్త తీసుకొని అది కమ్యూనికేట్ చేయడం ఎంతవరకు ధర్మం ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మొట్టమొదటి ప్రజలకు తెలియాలి ఆ నిజం తెలియనంతవరకు కూడా మీరు చెప్పేటటువంటిది నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు ప్రజల తరపుని ఈ సినిమా టికెట్ ఒక పక్కనే ఆదాయ మార్గాలు తగ్గిపోయినాయి వినోదాన్ని ఖరీదైనటువంటి వ్యాపార మార్గంగా మార్చేద్దాం అనుకుంటుంటే అది వినడానికి కొద్దిగా బాధాకరంగా ఉంది పెంచుకోవడం తప్పులేదు అలాగే అట్ ది సేమ్ టైమ్ పబ్లిక్ రిప్రజెంటేషన్స్ ఉంటే ముఖ్యమంత్రి గారిని ఆదాయ మార్గాలు పెరిగేటటువంటి సో అడ్వైజ్ కూడా చేస్తారు ప్రజల తరఫున చెబుతారు ఇవన్నీ కూడా ఒక చర్చ జరిగి మెట్రిలైజ్ అవుద్ది సినిమా పరిశ్రమ బాగుంటుంది ప్రజలకు వినోదం చక్కగా ఉంటుంది ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చే డెవలప్ అవుతుంది అందుకని ది టేబుల్ మీరు ఏదో మాట్లాడుకొని ఆ మాట్లాడుకున్నటువంటి మాటల్ని ముఖ్యమంత్రి గారి సమక్షంలో కాకుండా మీరు బయట తెలియచేయడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది వాస్తవాలనేది ప్రజలకు తెలియాలి నిజం తెలియాలి అందుకని పబ్లిక్ రిప్రజెంటేషన్ కూడా తీసుకొని సినిమా ధరల విషయంలో ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది అలాగే నిర్మాతల మండలిని కూడా కలుపుకుంటే మరింత రేపు భవిష్యత్తులో ఏ సమస్య రాకుండా ఉంటుందని ఎందుకంటే రేపు పొద్దున మేము అంగీకరించలేదు పెట్టుబడిదారులు మేము హీరోల డబ్బు పెడుతుంది మేము వాళ్ళు మాట్లాడుకున్నటువంటి దానికి మాకు సమాధానం ఏంటి మాకు సంబంధం ఏంటి రూపాయలు మేము పెడుతున్నాం హీరోలకు మేము డబ్బులు ఇస్తున్నాం అని రేపొద్దున మే నిర్మాత మండలి నుంచి ఎవరైనా వాయిస్ వినిపిస్తే ఇప్పుడు మీరు పడుతున్నటువంటి కష్టానికి కానీ ఇప్పుడు దాకా ప్రజలు వింటున్నటువంటి దానికి కానీ అర్థం లేకుండా పోతుంది ప్రభుత్వ కృషికి కూడా అర్థం లేకుండా పోతుంది అందుకని అందరికీ పార్షియాలిటీ లేకుండా అందరినీ కలుపుకొని ఒక సరైనటువంటి ధర్మబద్ధమైనటువంటి పంచాయతీ చేస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఇటు సినీ పరిశ్రమ వారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అడ్వైజ్ చేస్తున్నాం